హాయ్ అందరికీ నమస్కారం మా చిన్న లోకానికి స్వాగతం నేను ఈరోజు మీకు స్వీట్ క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది చేయడం చాలా ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తూ చాలా టేస్టీ ఫుడ్ ఇది అందరూ చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూసారా ఇవే నేను చేసిన కార్న్ చూడ్డానికి ఎంత బాగున్నాయో తింటే కూడా అంతే టేస్ట్ ఉంటుందండి నేను అందుకు అందుకుగాను ఉడకబెట్టిన కార్న్ ఇవి ఉడకబెట్టినాయి అంటే కుక్కర్లో వేసి ఒకటే విజిల్ వచ్చేంతవరకు ఉడకబెట్టాలి అలా ఉడకబెట్టిన తర్వాత వడగట్టుకొని తీసుకోవాలి ఒక రెండు కప్పులు తీసుకున్నానండి ఇవి రెండు కప్పుల స్వీట్ కార్న్కి ఒక స్పూన్ కారం అర స్పూన్ వచ్చేసి ఉప్పు ఒక చిటికెడు మిరియాల పొడి ఒక పావు స్పూను జీలకర్ర పొడి పావు స్పూను ధనియాల పొడి మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ ఇది నేను మూడు స్పూన్లు తీసుకున్నాను అంటే రెండు కప్పుల స్వీట్ కార్న్కి మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే మరీ పిండి పిండి ఉంటుంది అన్నట్టు కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి చేయితోనే కలుపుకోవాలి దీంట్లో మనం ఏం వాటర్ పొయ్యని అవసరం లేదు ఉడకబెట్టినవి కాబట్టి ఆ మనకు ఇలా మెల్ట్ అయిపోతుంది మొత్తం పిండి మొత్తం కలిసిపోతుంది కలిసేలాగా ఇలా కలుపుకొని ఇది పక్క పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక ముక్కుడు పెట్టుకొని దాంట్లో మన డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న స్వీట్ కాని ఉన్నాయి కదా అవి కొద్ది కొద్దిగా ఇందులో వేసుకోవాలి అంటే మన ఆయిల్ అయితే ఎంత ఉందో ఆయిల్కు సరిపోని వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలి ఆయిల్ మీద పడకుండా నేను చేసిన స్వీట్ కాను రెండు రౌండ్లకే అయిపోతుందండి కాల్చడం ఇవి మన నూనెలు వేసిన తర్వాత ఇవి కాలినవి అని మనకు తెలియాలి అంటే ఈ మా ఇవి స్వీట్ కాను కొంచెం ఉబ్బుతాయి మరి ముదురు కాల్చకూడదు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వరకు అవసరం లేదు మనకు తెలిసిపోతుంది కాలింది ఎట్లా అంటే ఈ స్వీట్ కార్న్ అనేది ఉబ్బుది ఇట్లా రౌండ్ కలర్ వస్తుంది రౌండ్ వస్తుంది షేపు ఇప్పుడు మనం ఇవి వేగినాయి అనుకోవాలి ఈ వేగిన వాటినంటే గోలిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటికి ఆయిల్ ఇట్లా ఏం పట్టదు చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ గుడ్ ఉంటాయి రెస్టారెంట్లో అయితే ఏ టేస్ట్ వస్తుందో మనం ఇంట్లో వేసుకున్నా కూడా అదే టేస్ట్ వస్తుందండి మిగిలినవి కూడా ఇలానే ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ మీద పడకుండా జాగ్రత్తగా ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకోవాలి గ్యాస్ మాత్రం మీడియం పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదు మీడియం పెడితే మంచి గోల్తాయి అన్నట్టు ఇలా నైఫ్తో కలుపుకోవాలి గంటతో కాకుండా ఎందుకంటే మన జైంట్లు ఉన్నా కూడా విడిపోతాయి అన్నట్టు ఇవి గోల్నాయని చెక్ చేసుకున్న తర్వాత వీటిని తీసి ప్లేట్లో పోసుకోవాలి వేడికి కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అందుకే మనం ముందుగానే తీసేసుకోవాలి మరి బాగా వే కాలేంత వరకు ఉంచకూడదు కొంచెం గోలగానే తీసేసుకుంటే మళ్ళీ ఆ వేడికి కూడా ఇంకో కొంచెం కలర్ వచ్చేస్తాయి చూసావా మనం తయారు చేసిన అంటే నేను తయారు చేసిన స్వీట్ కార్న్ రెడీ అయిపోయాయండి మీరు కూడా తప్పకుండా చేయండి చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ స్వీట్ కార్న్ తోటి క్రిస్పీ కార్న్ అన్నట్టు ఈవినింగ్ టైంలో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మిస్ అవ్వకుండా చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి